బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాబందుల వలె లక్షల కోట్లు ఉన్నారని, వారికి ఓటేస్తే అధోగతి పాలవుతామని రాష్ట్ర దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శుక్రవారం నర్సాపూర్ సమీపంలోనే వెల్దుర్తి రోడ్లో ఉన్న ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖతో పాటు మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధుముదిరాజ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పార్లమెంట్ ఎన్నికల్లో ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ సీటు గెలిస్తే కవితను విడిపించడానికి బీజేపీ పార్టీకి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అమ్మడానికి సిద్ధంగా ఉన్నాడని ఆరోపించారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, తల్లిపాలు తాగి రొమ్ముగుద్దిన చందంగా కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్లారని ఆరోపించారు. బీసీ బిడ్డ నీల మధును అధిక మెజారిటీతో గెలిపించి సత్తా చాటాలని కోరారు. అనంతరం మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ, మెదక్ పార్లమెంట్ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం పూర్వజన్మ సుకృతం అని అన్నారు. తాను గెలిస్తే పాలకుడిగా కాకుండా సేవకుడిగా పనిచేసి అత్యధిక నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తానని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఇందిరమ్మ ఇండ్లను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి అత్యధిక మెజారిటీతో గెలిపించి ఢిల్లీకి పంపాలని కోరారు. 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలను సమర్థవంతంగా అమలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు దీవించాలని పేర్కొన్నారు. అనంతరం ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయుల గౌడ్, నర్సాపూర్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్, స్వరూప నరేందర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీలు పల్లె జయశ్రీ, శ్రీనివాస్ గుప్తా, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లేశం, సీనియర్ నాయకులు రవీందర్ రెడ్డి, సుహాసిన్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, సుజాత సత్యం, మణిదీప్, సుధీర్ రెడ్డి, హరీష్తో పాటు నియోజకవర్గంలోని ఆయా మండలాలలో చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తే 40-60 వేల ఓట్లు పడవచ్చేదో తీసుకొని ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ లో కావాలి.